హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. లైఫ్లో బిజినెస్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటారండి? కొంతమంది బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటారు, కానీ బట్ దాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేది దాని మీద అవగాహన ఉండదు. ఏ ఎగ్జాంపుల్ అయితే బెస్ట్ ఉంటుందంటారు అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటారు? నైస్ సార్. ఇది ఫస్ట్, ఒక ఆపర్చునిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి లేదా ఉన్న ఆపర్చునిటీస్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఫస్ట్ మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది సార్. జనరల్గా 99% పీపుల్ ఎప్పుడూ ఆలోచించేది నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. సార్, మనం ఏమీ బ్రహ్మాండం కాదు, అద్భుతం కాదు, దైవాంశ సమూతలం కాదు. పుట్టి పుట్టగానే మనకి ఆపర్చునిటీస్ అన్నీ రావడానికి స్వామి వివేకానందే ప్రపంచం అంతా తిరిగారు హిందుత్వాన్ని తెలియడానికి. ఎందుకంటే ఒకే చోట ఉంటే ఎప్పుడు ఆపర్చునిటీస్ రావు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న సినారియో, ఒక కేస్ స్టడీ. దేవుడు రోజు మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు. మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి రోజు అందులో 86,400 రూపాయలు డబ్బులు వేశాడు సార్. ప్రతిరోజు 86,400 రూపాయలు డబ్బులు వేస్తాడు. కానీ ఆ 86,400 ఏ రోజుకి ఆ రోజు యూటిలైజ్ చేసేయాలి. క్యారీ ఫార్వర్డ్ లేదు, సేవింగ్ అన్న ఆప్షన్ లేదు. అవును, ఏ రోజుకి ఆ రోజు యూటిలైజ్ చేసేయాలి. మీరు ఏం చేస్తారు ఆ 86,400 రూపాయలని? వాడుకుంటారా, లేదు రోజు పడతాయి కదా అని వదిలేస్తావా? రోజు పడతాయి కదా అని చెప్పేసి వదిలేయలేము. వాడుకోవాలి కదా ఖచ్చితంగా. ఎంత 10 రూపాయలు రోజు? అవును, అది రెండో రోజుకి పనికి రాదు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వాడేయాలి అనుకుంటున్నాం. అవును, ఎగ్జాక్ట్గా నేను ఆ 86,400 చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక డేలో 24 అవర్స్లో మనం యూస్ చేసే సెకండ్స్ కౌంట్ అది. ఒక మనిషికి యావరేజ్గా 60 సెకండ్స్, 60 మినిట్స్ ఇంటూ 24 అవర్స్ కలిపితే 86,400 అవుతుంది అది. సో దేవుడు ప్రతిరోజు 86,400 ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. బా, ఏ రోజు ఆపర్చునిటీని ఆ రోజే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రోజున్న ఆపర్చునిటీ రేపు కాదు కదా, ఒక క్షణం దాటిపోయినా వస్తుందని గ్యారంటీ లేదు. ప్రాణాలకు కూడా విలువ ఉండదు. ఒక క్షణం ఉన్న ప్రాణం ఇంకొక క్షణానికి ఉండట్లేదు. సో ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న టైంలో ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మీకు కనుక ఇదే లాజిక్ మీ లైఫ్కి అప్లై చేయండి. మీకు రోజు మీ అకౌంట్లో 86,400 రూపాయలు పడుతున్నాయి, కానీ ఎంతమంది వాటిని వాడుతున్నారు, ఎంతమంది ఏ రోజుకి ఆ రోజు ఉపయోగిస్తున్నారు, ఎంతమంది ప్రతిరోజు పడతాయి కదా అని వేస్ట్ చేసుకుంటున్నారు? ప్రతిరోజు ఆపర్చునిటీస్ రావు. ఏ రోజు, ఏ క్షణం, ఎక్కడ ఎటువంటి ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు ప్రపంచంలో. సో ఉన్న ఆపర్చునిటీస్ని వచ్చిన ప్రతిసారి ఉపయోగించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఆపర్చునిటీస్ కోసం బయటికి వెళ్తూ ఉండాలి, నలుగురితో తిరగాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి. చేసుకుంటేనే కొత్త కొత్త ఆప్షన్స్, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జనరల్గా ప్రతి సిటీలోని కూడా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అవును, బిజినెస్ అనో, స్టార్టప్స్ అనో, మ్యూచువల్ ఫండ్స్ అనో, స్టాక్ ఎక్స్చేంజ్ అనో, నెట్వర్క్ అనో, ఆమ్వే అనో, వెస్టీజ్ అనో, ఏదో ఒకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. చాలామంది అటెండ్ అవ్వడానికి కూడా ఇష్టపడరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగిన. అవును, నాకు ఉద్యోగం ఉంది, ఆదివారం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పెద్ద మిస్టేక్ అదే. ఆదివారం నేను బయటకు ఎందుకు వెళ్ళాలి? నేను హ్యాపీగా రిలాక్స్ అవుతా, టీవీ చూస్తా, సినిమా చూస్తా. చూడండి, రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళి ఎవరినైనా కలిస్తే అక్కడ ఎటువంటి ఆపర్చునిటీ మన కోసం ఎదురు చూస్తుందో ఎవరికి తెలియదు సార్. సో ఫస్ట్ థింగ్, పీపుల్ వాళ్ళ బౌండరీస్ నుంచి బయటకు వచ్చి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బయట వెతకడం మొదలు పెట్టాలి. నాకు తెలిసిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ విడివిడిగా, వాళ్ళిద్దరూ కూడా యుఎస్లో మాస్టర్స్ చేశారు, 2-3 ఇయర్స్ జాబ్ చేశారు, చేసి ఇండియాకి వెనక్కి వచ్చేసారు. ఇండియాకి వెనక్కి వచ్చి ఇద్దరు వైజాగ్ వాళ్ళే. వాళ్ళు బెంగళూరులో ఏదో సమ్మిట్ అయితే అది అటెండ్ అయ్యారు. జస్ట్ ఏంటి స్టార్టప్ మీటింగ్, ఏంటి అందులో ఏదైనా మనకు ఆపర్చునిటీ దొరుకుతుందని తెలుసుకోవడానికి ఇద్దరు వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళి అటెండ్ అయ్యారు. ఇద్దరు విడివిడిగా వెళ్ళారు, అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు. సో ఇద్దరు విడివిడిగా వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఓకే, కలుసుకొని వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, స్కీమ్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఒక స్కీమ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది సార్. అప్పటికి గవర్నమెంట్ ఎవరైనా ఇంటి దగ్గర, ఆఫీసుల దగ్గర, ఇండస్ట్రీస్ దగ్గర సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకుంటే 5%, 10%, 20% ఎంతో సబ్సిడీ ఇస్తుంది, 50% సబ్సిడీ ఇస్తుంది. ఏదో ఒక గవర్నమెంట్ స్కీము ఆ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది.
నెంబర్ ఆఫ్ సమిట్స్ జరుగుతున్నాయి, ఒక్కొక్క రోజు వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎవరో ఒక ప్రజెంటేషన్లో గవర్నమెంట్ అప్లై చేసిన ఒక స్కీమ్ గురించి చెప్పారు. ఏమని, గవర్నమెంట్ ఎవరైనా సోలార్ ప్యానెల్స్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి 50% సబ్సిడీ ఇస్తుందని. వీళ్ళు ఆ ఒక్క పాయింట్ని క్యాచ్ చేసి సోలార్ బేస్డ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేసే బిజినెస్. వీళ్ళ ఎజెండా ఏంటంటే, మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి మీ ఇంట్లో, 50% సబ్సిడీతో వస్తుంది. అదొక్కటే యూఎస్పి, మీకు 50% సబ్సిడీ వస్తుంది. ఏం చేస్తారు, ఈరోజు మీరు సోలార్ ప్యానెల్స్ మీ ఇంట్లో పెట్టుకోవడానికి అప్లై చేసుకున్నారనుకోండి, బ్యాంకు ప్రాజెక్ట్ అప్రూవ్ చేసి దానికి కావాల్సిన లోను నాకేసేస్తుంది, నేను సోలార్ ప్యానెల్స్ పెడుతున్నాను కాబట్టి. సో మీకు 50% వస్తుంది. బట్ అక్కడ జరిగే బిజినెస్ ఏంటి, లేని చోట కూడా ఒక 50% బిజినెస్ని గ్రాప్ చేశారు. మీకు సోలార్ ప్యానెల్ పెట్టడానికి 100,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి సార్, 100,000 రూపాయలు నా అకౌంట్కి వేసేస్తారు, మీకు 50,000 బిల్ వేస్తుంది బ్యాంక్. సో 50% సబ్సిడీ వస్తుంది. మీకేంటి 50% సబ్సిడీ అని మీకు చూపించారు, 100,000 రూపాయలు బిల్ నాకేశారు. ఇలాగా వీళ్ళు ఆ ఒక్క చిన్న పాయింట్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్లో 30 crores దాకా బా తర్వాత ఒక మంచి ప్రాఫిట్కి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు కంపెనీని. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఇద్దరు నా ఫ్రెండ్స్. ఎందుకు చెప్పానంటే, ఇంత సమిట్లోనే వాళ్ళు ఒక పాయింట్ పట్టుకున్నారు, ఇంకోటికి ఇంకో పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఇంకోళ్ళకి ఇంకో పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ని మనం ఆలోచించి దాన్ని రెక్టిఫై చేసుకోగలిగామనుకోండి, నెంబర్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. అవును, ఆ ఒక్క క్షణం ఇందాక చెప్పినట్టు 86,400లో ఆ ఒక్క పాయింట్, ఆ ఒక్క సెకండ్ ప్రాపర్గా మనం ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే అది మీకు మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ని లేదా కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అదేలేండి. సో ఇలాగా ఒక గవర్నమెంట్ కానీ, ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఎన్నో స్కీమ్స్ చెప్తారు సార్. అంతెందుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు నిద్రలేస్తారు, నైట్ నిద్రపోతారు. మార్నింగ్ మీరుండే మైండ్ సెట్ నైట్ మీరుండే మైండ్ సెట్ ఒకేలా ఉంటుందా? ఉండదు. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఒక రోజులో, ఎన్నో విషయాలు బయట వాళ్ళకి చెప్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటుంది. అంటే మార్నింగ్ లెగిసిన మీరు నైట్ పడుకునే మీరు మీరు కాదు. ఎంతో ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేస్తారు. ఈ గ్రాబింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏదో ఒక పాయింట్ మీకు స్ట్రైక్ అవుతుంది, అరే ఈ పాయింట్ మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఎంత స్కోప్ కనిపిస్తుంది. మీ గట్ ఫీలింగ్ ఉంటుంది. నష్టం లాభం పక్కన పెట్టండి, ఇది స్టార్ట్ చేస్తే నాకు ఎందుకో బాగుంది అనిపిస్తుంది అన్న ఆలోచన ఒకటి మొదలవుతుంది చూసారా. ఆ పాయింట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరైనా బిజినెస్లు, స్టార్టప్లు లేదా డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ని మొదలు పెట్టుకోవచ్చు. సో ఇలా ఎందుకు బయట ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మీకు నలుగురు తెలియాలండి, ఒక్కొక్క ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి, ఒక్కొక్క బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. అక్కడ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాడు చెప్పే 10 మాటల్లో మనకు ఒక పాయింట్ అయినా యూజ్ అవుతుందా లేదా, ఇలా చేసుకోగలిగితే మీకు మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఒక్క దాంట్లో స్టేబుల్ అవ్వండి సరిపోతుంది. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, గాడ్ ప్రతిరోజు మన అకౌంట్లో 86,400 సెకండ్స్ని డిపాజిట్ చేస్తున్నాడు ప్రతిరోజున. అందులో ఏ సెకండ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనకి బిజినెస్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక సోలార్ కంపెనీ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటి ఇంకో 10-20 కూడా మాట్లాడుకోవచ్చు, బట్ కన్ఫ్యూజన్ ఎక్కువ. ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను, ఒక చిన్న గవర్నమెంట్ స్కీమ్ను ఉపయోగించుకొని ఎలా ఒక కంపెనీ 30-40 కోట్ల రూపాయలు బిజినెస్ చేయగలిగిందని. దీన్ని అప్లై చేసుకోగలిగితే ప్రాక్టికల్గా ఎవరైనా సరే. దట్స్ వే ఈ బిజినెస్ ట్రైనింగ్స్లో ఎక్కువగా చెప్పేది నెట్వర్క్, నెట్వర్క్ ఎక్కువ మందిని కలవండి, ఎక్కువ మందితో మాట్లాడండి. ఎలా సార్ అంటే, మీ దగ్గర ఉండేటువంటి నెట్వర్క్ని చాలామంది అడాప్ట్ చేసుకొని బిజినెస్లో ముందుకెళ్ళాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా నెట్వర్క్ మీరు క్రియేట్ చేస్తారు, ఎందుకంటే ధూనిస్ టెక్నాలజీ ఫ్రాంచైజ్ కూడా ఇస్తుంది కాబట్టి అడుగుతున్నాను సార్. అవును అవును అవును, వెరీ సింపుల్ సార్. మీరు చెప్పినట్టు ఈరోజు ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండాలి సార్. ఇప్పుడు మీరు ఒక 4 గంటలు సేల్స్ మీద మంచి సబ్జెక్ట్ చెప్పారు, మీ టీచింగ్ మెథడ్ చాలా బాగుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో అది నాకు కనెక్టింగ్ పాయింట్ కాలేదు అనుకోండి, మీరు ఎంత చెప్పినా అది వేస్టే. అట్ ద సేమ్ టైం మనం ఒక బిజినెస్ చేసినా, ఫ్రాంచైజ్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా సాలిడ్గా మనం చెప్పగలిగేది ఏంటంటే, ఎక్కడైనా సరే నెట్వర్క్ ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేయొచ్చు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్ కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ మేము స్టూడెంట్స్, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, మాకు అసలు బయటకు పిఆర్ లేదు, మేము ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి? నేను చాలా సింపుల్గా చెప్తాను, 1 డే
టైం స్పేర్ చేయండి, మీకు కావాల్సినంత పిఆర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. నా దగ్గర నుంచి రూపాయి సపోర్ట్ లేకుండా మీ ఓన్గా వన్ డేలో మీరు కావాల్సినంత పిఆర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ సార్, ఇవన్నింటినీ మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకున్న కొద్దీ వర్కౌట్ అవుతాయి. సో ఎవరికైనా సరే ఆ బిజినెస్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ ధూనిస్ టెక్నాలజీ అప్రోచ్ అవ్వచ్చు అంట. ఎస్ సార్, హ్యాపీగా, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నో 6 ఫ్రాంచైజెస్ దాకా ఓపెన్ అయ్యి ఉన్నాయి, అండ్ రిమైనింగ్ సిటీస్ కూడా మనం కాల్ ఫర్ చేస్తున్నాం. వస్తే మనం ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ కేస్ స్టడీస్ అన్నీ చెప్పి వాళ్ళని బిజినెస్లోకి దించుతాం. ఏదో ఓవరాల్గా అయితే ఏమి ఉండదు, అటు సైడ్ వాళ్ళు కూడా మనకి బిజినెస్ చేసే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. లేదండి, ఆల్మోస్ట్ ఒక 50+ కంపెనీస్ తోటి మీరు వాళ్ళకి బ్రాండింగ్ విషయంలో కానివ్వండి, లేదంటే బయట మార్కెటింగ్ కానివ్వండి, సేల్స్ విషయంలో కానివ్వండి, చాలా హెల్ప్ చేస్తున్నారు. ఐ హావ్ సీన్ మీ దగ్గర ఉండేటువంటి నాలెడ్జ్ చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటాను. సార్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక సుధీర్ వర్మ గారితోటి కలిసి నడవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదు అని అంటే బిజినెస్కి సంబంధించి కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకొని మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ దాంతోపాటు ఒక కొత్త బిజినెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, అండ్ ఉన్న బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.